చందానగర్ హేమంత్ హత్య కేసులో నిందితులను కస్టడీలోకి తీసుకున్నారు పోలీసులు. 6 రోజుల పాటు ప్రశ్నించనున్నారు. నిందితులను ఘటనా స్థలానికి తీసుకెళ్లి సీన్ రికన్స్ట్రక్షన్ చేయనున్నారు పోలీసులు. ఇప్పటికే హేమంత్ హత్య కేసులో 21 మందిని అరెస్ట్ చేశారు. మరో 4 పరారీలో ఉన్నారు. ఇప్పటికే అవంతి స్టేట్మెంట్ ను రికార్డ్ చేశారు పోలీసులు. హేమంత్ హత్య కేసులో పోలీసుల విచారణలో రోజుకో కొత్త విషయం తెలుస్తోంది. అతన్ని హత్య చేసేందుకు అవంతి తల్లిదండ్రులు, బంధువులు 2 ముఠాలను కలిసినట్లు తెలిసింది. ఒక ముఠా హ్యాండ్ ఇవ్వడంతో మరో ముఠాను సంప్రదించి హేమంత్ ను హతమార్చారు. ఈ ఏడాది జూన్ 10న అవంతి హేమంత్ పెళ్లి చేసుకున్నాక కూతుర్ని తమ వైపు తిప్పుకోవడానికి తల్లిదండ్రులు 2 నెలలు ప్రయత్నించి విఫలమయ్యారు. ఆ తర్వాత హేమంత్ ను కిడ్నాప్ చేసి బెదిరించడం ద్వారా దంపతులను విడదీయాలని భావించారు. యుగంధర్ రెడ్డి ఓ గ్యాంగ్ సభ్యుడిని సంప్రదించి 10 లక్షలకు ఒప్పందం కూడా కుదుర్చుకుని ₹1,00,000 అడ్వాన్స్ ఇచ్చాడు. పరిస్థితులు అనుకూలంగా ఉన్నప్పుడు సమాచారం ఇస్తే కిడ్నాప్ చేద్దామంటూ ఆ వ్యక్తి చెప్పాడు. 2-3 సార్లు రెక్కీ నిర్వహించి ఫోన్ చేసినా ఇప్పుడొద్దులే అంటూ ఆ వ్యక్తి వాయిదా వేశాడు. ఆ తర్వాత ఫోన్ స్విచ్ ఆఫ్ చేయడంతో బిచ్చు యాదవ్ ముఠాతో ఒప్పందం చేసుకుని హత్య చేయించాడు.